శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు సగసని 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 సగమగమగమగని చీలాసౌ శ్రవంతి కట్టందం బొట్టందం మా చిన్ని శ్రవంతి నవ్వందం మూవందం మాముద్దు శ్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి సార్ ఏంట్రా అలా చూస్తున్నారు? ఏం లేదు సార్. మన మ్యాటర్స్ అన్నీ బయటకు లీక్ అవుతున్నాయి. మనం ఇప్పుడు చాలా డేంజరస్ పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడున్న ఈ సమస్యల నుండి మనం బయటపడాలంటే మనకున్న ఒకే ఒక ఆధారం ఆ పాప. అర్థం కాలేదు కదా? మనం బంధించిన పాప సంగతి మూడో కంటికి తెలియకూడదు. మనకు కావాల్సిన వివరాలు ఆ పాప ద్వారానే తెలుసుకోవాలి. మీరేం చెప్తున్నారు మాకు అర్థం కావట్లేదు సార్. అసలు పాప ఎవరు సార్? మనం ఎప్పుడు బంధించాం? ఆ డీటెయిల్స్ మీకు చెప్పలేదు కదా. నేను ఒక పాపను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి సీక్రెట్ ప్లేస్లో ఉంచాను. ఈ సంగతి మీరు మాతో చెప్పలేదు సార్. మహేష్ తన గ్యాంగ్ కూడా
మమ్మకుటి గురించి చెప్పలేదన్నమాట. సరే సరే, ఆ మ్యాటర్స్ నేను చూసుకుంటాను, మీరు జాగ్రత్త. అమ్ముని ఆ మహేష్ ఎక్కడ దాచడం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎలాగా? సింహం గుహలోకి వచ్చావా మై డియర్? జెరాక్స్ కాపీ. వావ్, సేమ్ టు సేమ్. నాలా వేషం, భాష, నడక, నడత అన్ని మార్చావు, నన్నే ఏమార్చావు. నీ గుండె ధైర్యం చూసి నా గుండెకాయ లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకోవటం లేదు. గుడ్ గుడ్ అని కొట్టుకుంటుంది. ఎందుకో తెలుసా? నీ మూలంగా నేను కన్ఫ్యూజ్ అయ్యి బుర్ర బద్దలై తల పట్టుకున్నప్పుడు నా ఎదురుగా వచ్చి నిలబడి నేను నీ ఆత్మని అని నాకు కాశీ మజిలీ కథలు చెప్పావే, అందుకని. నేను నీ అంతరాత్మని. నీకే అన్ని తెలివితేటలుంటే మరి నాకెన్నుండాలి? అసలు ఇవన్నీ వీడికి ఎలా తెలుసనా? నా మీద నిఘా పెట్టిన, నన్ను ఫాలో చేసిన మీ మనిషి ఏమయ్యాడో తెలుసా? చాలా కూల్గా చంపేశాను. యా, నాకు అడ్డొచ్చిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేయడం, నాకు గన్నుతో పెట్టిన విద్య, అసలు నీకు నాకు పరిచయమే లేదు. సో మనిద్దరి మధ్యన ఏ పగలు ప్రతీకారాలు లేవు. కానీ నీతో ఈ నాటకం ఆడిస్తుంది ఎవరు? 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 పరమశివం, నా ముందు ఏం జరిగినా పట్టించుకోను, కానీ నా వెనక ఏం జరిగినా తట్టుకోలేను. Na 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 na
చెప్పు, నీతో ఈ కథ నడిపిస్తుంది ఎవరు? చెప్పను. ఎక్స్పెక్ట్ చేసా? అవును, కేరళలో చేపలు బాగుంటాయంట కదా. నువ్వెప్పుడు ఒడ్డున పడ్డ చేపవి. చిన్న చేప కూడా పెద్ద ముళ్ళుంటుంది మహేష్. అదే అదే ఎవరది? అయ్యప్ప దర్శనం కావాలంటే 18 మెట్లు ఎక్కాలి. ఈ మహేష్ కురుక్షేత్రాన్ని జయించాలంటే 18 పర్వాలు దాటాలి. ఆ కురుక్షేత్రం ఆఖరిలో స్వర్గారోహణ పర్వం ఉంటుంది. కానీ నా రణక్షేత్రం ఆఖరిలో నరకారోహణ పర్వం ఉంటుంది. అర్థమైందనుకుంటా? పడవతో తెడ్డు నడిపిన చేతులివి, నీళ్ళనే కాదు నీలాంటి వాళ్ళను కూడా ఎలా వెనక్కి నెట్టాలో నాకు బాగా తెలుసు. అచ్చా, పెద్ద పడవకి చిన్న బొక్క పడ్డా. ఏ తడ్డు ఏమీ చేయలేదు. నీ జీవితమనే పడవకు చుక్కాని, నీ కూతురని నాకు తెలుసు. నీ కూతురు చావు అనే చిల్లు పొడిస్తే నీ జీవిత నౌక సజీవ జలసమాధి అవుతుంది. చెప్పు, కన్న కూతుర్ని పోగొట్టుకుంటావో ఉన్న నిజం చెప్తావో? చాయిస్ ఇస్ యువర్స్. నీ వెనుక ఉన్నది ఎవరు? నా వెనుక ఉన్నది నిలువెత్తుని జాయితీ, నాకు అండగా ఉన్నది ఓ ధర్మమూర్తి, నన్ను నడిపిస్తున్నది ఓ న్యాయదేవత. నీతి అనే అదృశ్య శక్తిని అనుసరించు, కానీ దాన్ని పట్టుకోవాలని చూస్తే మసైపోతావు. మరైతే నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసినా పర్వాలేదా? మహేష్, నీ దుర్మార్గం నాతో మొదలు కాలేదు, నాతోనే అంతమవటానికి. నీ వలన ఎన్ని జీవితాలు అల్లకల్లోలం అయిపోయా నాకు తెలుసు. ఇక ముందు అలా జరగకూడదు. నేను నా కుటుంబం నాశనం అయిపోయినా సరే. ఓహో, నాకిప్పుడు అర్థమైంది. నీ నోటుతోటి ఎలాగో నువ్వు నిజం చెప్పు, కానీ నీ ద్వారానే ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో తెలుసుకుంటాను. ఎలా అని అడగవే? వెరీ సింపుల్ మ్యాన్. ఇన్నాళ్ళు నువ్వు నా వేషంలో ఉన్నావు, ఇప్పుడు నేను నీ వేషంలోకి వస్తాను. Dinana 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 din